పిల్లలకి ఆరు నెలలకి ఏ ఆహారం పెట్టకండి తల్లిపాలు తప్ప. చాలామంది ఇప్పుడు డాక్టర్లు మూడు నెలలకే ఇవ్వండి అది ఇది అంటున్నారు, చాలా తప్పు. తొమ్మిది నెలలు పొట్టలో, తొమ్మిది నెలలు పాలవుతాం. ఆఫ్టర్ 9 మంత్స్ మీరు సామెలు, అరికలు, ఊదలు, కొర్రలు, అండుకొర్రలు వారం వారం గంజి రూపంలో ఇవ్వడం మొదలుపెట్టండి. గోరు ముద్దలు ఇవ్వచ్చు. పుస్తకంలో ఫిట్స్ అని ఉందండి, పుస్తకంలో ప్రోటోకాల్ ఫిట్స్ అని వాడితే తగ్గిపోయి. హలో సార్, హలో. తెలుసు, అది నర్వస్ డిసార్డర్ అయిపోయి ఉంటుంది. గుండెలో చాలా రకాలైన రోగాలు ఉన్నాయి. వాల్వ్స్ పోవటము, బ్లాక్స్ కావటము, వాల్వ్ పనిచేయకుండా ఉండటము, తర్వాత రక్తం మందం అవటము, ఇవిటన్నిటికీ పుస్తకంలో సొరకాయ, దోసకాయ, బూడిద గుమ్మడికాయ జ్యూస్ పొద్దున వారం వారం మార్చి 9 వారాలు తాగితే 90% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆహారం ముఖ్యంగా మీకు కావాల్సింది కొర్రలు, అండుకొర్రలు, అరికలు 2 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు. హలో, హలో సార్, 40 ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉంది, కొర్రలు అన్నము, కొర్రలు గంజి తాగొచ్చా అండి? 5 ధాన్యాలు వాడాలమ్మా. కొర్రలు సామెలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు వాడాలి. వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె వాడాలి. తర్వాత కషాయాలు తాగాలి, పుస్తకంలో రాసింది. ఇంకోటి, అందరూ ధాన్యాలు మిక్స్ చేసి తీసుకోకూడదు, సపరేట్గా సపరేట్గా 3 రోజులంటే 3 రోజులు, 2 రోజులంటే 2 రోజులు అలా చేయాలి. అంతా బాగుంది, అన్నీ మంచివి అని అన్నీ కలుపుకొని రొట్టె చేసుకోవద్దండి.